నా ఫోన్లు తిన నా బయటికి రండి అన్న ఫోన్లు. మనందరం కూడా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడబట్టే మనం కూడా నిరసన వ్యక్తం చేస్తాము. గాంధీ మార్గంలో వాళ్ళలాగా ఇష్టానుసారం మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు మనం అనేక మార్గం చెప్తా ఉన్నాం. భాష అదుపులో పెట్టుకోవాలి, మంచిగా మాట్లాడాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి. మన చేత కదా మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మన చేత కదా. జగన్మోహన్ రెడ్డి గారు మనం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, అవినీతి తెచ్చుకోకని మనం మాట్లాడలేము. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గడ్డికొక్క ఆయన ఉండేటువంటి ఆ గడ్డి వ్యాధిని అంత్యవ్యాధి లాగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తాన్ని కూడా పాటించి రాష్ట్రంలో 9 నెలల నుంచి పాలన చేయకుండా ఇష్టానుసారం అవినీతి చేస్తూ ఉన్నారనేటువంటి విషయం మనం చెప్తా ఉన్నాం. ఈ ప్రజలందరూ కూడా మామూలు సాధారణమైన ప్రజల మధ్యలో తోడేళ్ల గుంపులాగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చొరబడ్డారు. ఇష్టానుసారం వాళ్ళందరూ కూడా దోచుకు తింటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మధ్యప్రమించింది, మెంటల్ బాగా వచ్చింది, ఎర్రి కుక్కల్లో తయారయ్యారు వీళ్ళందరూ తెలియబట్టే విశాఖపట్నానికి రాజధాని తరలించి అక్కడ గొలుసులు వేసి వీళ్ళందరినీ పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎర్రి కుక్కలకు అని చెప్పి అందుకని విశాఖపట్నం పెట్టాలి. వీళ్ళందరికీ గొలుసు వేసి కూర్చోబెట్టాలి అక్కడ. అందుకనే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజభవన్ తరలింపంటా ఉన్నారు. మనం పదే పదే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇక నుంచి వాళ్ళు నాలుకలు కాదు తోకలు కత్తిరిస్తాం. ఇలా మనం ఒక పక్క నుంచి ధర్నా చేయం, ఇసారి వాళ్ళు ఇంట్లో వెతికెళ్ళి దాడి చేస్తాం, వాళ్ళు ఇళ్ళ వెతికెళ్ళి దాడి చేస్తాం. మనం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. పదే పదే నేను చెప్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు చాలామంది మాట్లాడుతున్నారు. బీసీలకు అది చేసాం, ఎస్సీలకి చేసాం, ఎస్టీలకి చేసామని చెప్తా ఉన్నారు. బీసీలకు ఏం చేశారు ఈయన? రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గానికి ఈయన కాపలా కుక్కలా తయారయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి కాపలా కుక్కలా తయారయ్యాడు అతను. బీసీలకి ఆదరణ పథకం లేదు, విద్యార్థి విద్యా పథకం లేదు. 139 బీసీ కులానికి 139 ఒక్క నిమిషం
మనం పదే పదే చెప్తున్నాం, 139 బీసీ కులాలకి ప్రతి కులానికి బీసీ కార్పొరేషన్ పెడతానంటే ఒక్క కార్పొరేషన్ పెట్టాల. అలాగే మీరు చూడండి, విదేశీ విద్యా పథకంకి 1 రూపాయి డబ్బులు ఇవ్వాలా? 139 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలా? ఆదరణ పథకం కింద ఇంతవరకు ఒక్క బీసీ కుల చేతి వృత్తిదారుడికి ఒక్కటంటే ఒక్క పథకం ఇవ్వాలా? బీసీ సభ్యులను ఏర్పాటు చేయాలా? ఇవన్నీ కూడా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ ద్రోహి ప్రభుత్వం కాక మరి ఏంటని మనందరం కూడా చెప్పాలి. మనం చూస్తే టీటీడీ బోర్డు చైర్మన్ని బీసీ సామాజిక వర్గానికి తీసి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే అప్పుడు ఈ నోళ్ళన్నీ ఏమైనాయని మనం చూడగా ప్రశ్నించాలి. బీసీల ద్రోహం చేస్తా ఉన్నా కూడా జోగి రమేష్ లాంటి బీసీ నాయకుడు నోరు మాట్లాడకుండా నోరు మెదపకుండా రెడ్డి సామాజిక వర్గానికి కాపలా కాస్తున్నానంటే నువ్వు రెడ్డి సామాజిక వర్గానికి కాపలా కుక్కవే. ఈ పేరు జోగి రమేష్ కాదు, జోకర్ రమేష్ అని కూడా నువ్వు పేరు పెట్టుకోవాలని తెలియజేస్తాం. అలాగే రాష్ట్రంలో అరాచకర పాలన రాజ్యం ఎంత, వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇష్టానుసారం మాట్లాడతారు. కొంతమంది బూతులు, మరికొంతమంది కనీసం వినలేనటువంటి పదజాలం కూడా వాడుతూ ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తుల్ని ఎందుకు నియంత్రించట్లేదని చూడగా ప్రశ్నిస్తాం. మాకు కూడా మాట వచ్చు, చాలా బాగా మాట్లాడగలం. జోగి రమేష్ గారి నిన్న మా పార్టీ అధ్యక్షుడు ఇష్టానుసారం మాట్లాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పిచ్చి వైఎస్ఆర్సిపి నాయకులు మొత్తానికి కూడా మాకి రాష్ట్రం మొత్తాన్ని కూడా 9 నెలల నుంచి దోచుకునేటువంటి పాలన చేస్తున్నటువంటి మిమ్మల్ని అవినీతి పిచ్చి కుక్కలు, అలాగే మీ అధ్యక్షుడి యొక్క అంటువ్యాధి మీకు కూడా సోకబట్టే రాష్ట్రంలో పరిపాలన ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీ అందరికీ కూడా అధికార మతం నెత్తికెక్కి ఎర్రి కుక్కల్లాగా రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు ఇటువంటి పదజాలం మాట్లాడితే మీ తోకలు కాదు నాలుకలు కత్తిరిస్తాం. ఈసారి మీ మీద భౌతిక దాడులు చేయడానికి కూడా జన సైనికులు వెనకాడరని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ప్రజాప్రతినిధుల్ని నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోతే జన సైనికులతో పాటు ప్రజలు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తాం. మరి జోగి రమేష్ పేరు జోకర్ రమేష్, జోగి రమేష్ పేరు జోకర్ రమేష్. ఎందుకని చెప్తా ఉన్నంటే నేను ఓ బీసీల గురించి మాట్లాడుతా ఉన్నాను. నువ్వు బీసీల గురించి మాట్లాడేటువంటి వ్యక్తివి, పక్క రాష్ట్రంలో దిశ చట్టం ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి పేరు ప్రియాంక రెడ్డి. మరి ఇక్కడ ఆయేష్ అమీరాకి న్యాయం చేయలేరు, సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు, మరొక బీసీ ఎస్సీ అమ్మాయికి న్యాయం చేయలేరు. మరి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి దిశ చట్టం పేరు ప్రియాంక రెడ్డి కాబట్టే పెట్టారు ఇక్కడ. మీరు సుగాలి ప్రీతి చట్టం అని పెట్టచ్చుగా,
ఆయేషు మీరా గారికి మీరు న్యాయం చేయొచ్చుగా. మీరు ఆ చట్టం ఎందుకు పేరు పెట్టరా? అగ్రకులం కాబట్టి దిశా చట్టం పేరుని ఇక్కడ కూడా కొనసాగించినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మీరు నిజంగా బీసీలకి మంచి చేస్తే ఇంతవరకు 139 కులాలకి ఎందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల? విజయ విద్యా పథకం కింద ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇంతవరకు ఇయ్యాల? ఆదరణ పథకం కింద బీసీ కుల చేతి వృత్తులకి ఒక్క పనిముట్టు కూడా ఎందుకు ఇవ్వాల? నామినేటెడ్ పదవులు మొత్తం కూడా అగ్ర కులానికి ఇస్తే కళాదారుల పదవులన్నీ కూడా అగ్ర కులాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నారు. మీకు పిచ్చి మదిరి బాగా ఎక్కువైంది. మీరు కనుక మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే, ఈ ప్రతీకార హెచ్చరిక కనుక మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే, తప్పనిసరిగా మీ పద్ధతిలోనే మేము కూడా భౌతిక దారులు దిగాల్సి వస్తాం. కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు మంత్రులు భాషని నియంత్రించుకోవాలి. బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రాబోయే 2 రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. మరొకసారి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే తప్పనిసరిగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తాం. ఓకే, రెడీ అండి. ఒక ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రికి అయితే పరిపాలన ఏ విధంగా ఉండటో గత 9 మంది చూస్తున్నాం. ఆయన వేసే బిస్కెట్ల కోసం ఈరోజు నిన్న మన మెడ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ద జ్యోతి రమేష్ గారు పిచ్చుకొక్కలాగా బోరుకున్నారు. ఈ బిస్కెట్ల కోసం ఆయన 2 సంవత్సరాల్లో రెన్యువల్ చేయబోతున్నారు. మినిస్టర్ పదవులు, ఏ మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్ గారికి ఏ మినిస్టర్ వస్తుందని ఆశపడి ఇలా పిచ్చుకొక్కలాగా మాడుతున్నారు. పచ్చకామరలో ఊరంతా పచ్చ కనపడినట్టు ఆ బోరకొక్కల మాదిరి రోడ్డు మీదకి వచ్చి మొరిగితే మాకేదో మినిస్టర్ వస్తాయి అనుకుంటారు. ఇట్లా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండండి, అది జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఇవాళ మేము నిరసన తెలియజేస్తున్నాం. కానీ ఇట్లా ఈ విధంగా రెచ్చిపోయేటువంటి ఎమ్మెల్యేలకి రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే ఎల్లగడికి వెళ్ళి అయినా సరే గుర్తు చెప్పడానికి వాళ్ళ నాలికలు కట్ చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే సార్, పట్టుకుంది 2 లోకలే కదా, 2 లోకలు మంచిగా పట్టుకోవచ్చు కదా, డే ఈస్ట్ వెళ్తుందో డే వెస్ట్ వెళ్తుందో. ఈరోజు జ్యోతి రమేష్ గారు నేను మంచిది కాదు వసూలు అని చెప్పి ఆయనకైనా స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. పీకే అంటే మనుషుల భాషలో పవన్ కళ్యాణ్ అని, అదే నా భాషలో అయితే పిచ్చి కుక్క అని చెప్పడం జరిగింది. అంటే ఆయన భాష ఏం భాష అంటే పశువుల భాష. ఆయన స్వయంగా నేను జంతువుని పశువులు అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. యోగి రమేష్ గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం, ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఆల
రుద్రాభిషేకాలు చేసిన రోజులు మర్చిపోయావా జ్యోతి రమేష్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారికి పూలమాలలు వేసి హారతులు ఇచ్చిన రోజులు మర్చిపోయావని అడుగుతా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్ గారికి దండలేసి కొబ్బరికాయలు తిప్పి గుమ్మడికాయలు తిప్పి హారతలు పట్టిన రోజులు మర్చిపోయావా జ్యోతి రమేష్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాల గేట్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్మించిన రోజులు మర్చిపోయావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి బ్లాక్ టికెట్లు కాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చాలా దారుణం. ఎందుకంటే మేము ఇంకా లోతుగా మాట్లాడగలం. ఇలాంటి జంతువులు కూడా మా నాయకులు ప్రేమిస్తారు, కార్యకర్తలు కూడా ప్రేమిస్తారు కాబట్టి మేము ఆ భాషలో మాట్లాడలేకపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి పశువులకి ఇంకొకసారి మా జన సైనికులు కానీ మా నాయకులు కానీ ఎక్కడైనా కానీ మాట్లాడితే మటుకి మీ నాలుక చీరేస్తామని చెప్పి జన సైనికులు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, వారి నోటిని అదుపులో పెట్టుకోవాలి, నియంత్రించుకోవాలి. ఎందుకని చెప్తా ఉన్నామంటే గతంలో అనేక మార్లు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు వారి యొక్క విచక్షణని పూర్తిగా కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న జ్యోతి జోకర్ రమేష్ కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా మాట్లాడ బాగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పిచ్చిపుక్క, ఆయన కూడా ఆ అవినీతి పిచ్చిపుక్క కనుకనే వారి యొక్క అంటువ్యాధి పార్టీ రోజున వైఎస్ఆర్సీపీ మొత్తం అవినీతి పాలనలో పూర్తిగా మునిగిపోయింది. పాలన చేతక అసమర్థతో మీ యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారం మాట్లాడతారు. ప్రజల మధ్య సందర్భాలు పరిస్తే పని లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క దోకలు కాదు, ఈసారి ఆలోచనలు కత్తిరిస్తాం. భౌతిక దాడులు కూడా ఏమాత్రం వెనకడుగు వేయం, ఇళ్ళ దగ్గరికి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వహించి బయటికి వచ్చి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పి చేరాలి. చెప్పకపోతే రాబోయే 2 రోజుల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరి మీరు పదే పదే చెప్తా ఉన్నారు నిన్న బీసీల కింద అనేక కార్యక్రమాలు చేశామని, కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు విదేశీ విద్యా పథకం కింద 1 రూపాయి కూడా ఎందుకు డబ్బులు ఇవ్వాలి? 139 బీసీ కులాలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఇంతవరకు ఒక్క కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాలి? ఆదరణ పథకం కింద కుల చేతి వృత్తుల వాళ్ళకి ఒక్క పనిముట్టు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు, మరొక పక్కన పెన్షన్లు తీసేస్తే అందులో 10 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు కోల్పోయింది బీసీలు. మరొక పక్కన పెన్షన్ కోల్పోయిన దాంట్లో 9 లక్షల మంది బీసీలో ఉన్నారు. అది కూడా మీరు ఎందుకు మాట్లాడతారా? మరి టీటీడీ చైర్మన్ పదవి గతంలో బీసీలకు ఉంది, బీసీ ఇది సామాజిక వర్గానికి ఇస్తే మీ నోరులన్నీ కూడా మొగబోయినాయి అని మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తాం. మరి దిశ చట్టం తెలంగాణ దాన్ని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించడం, ఇక్కడ ఆ చట్టానికి ఆయేషా మీరా చట్టమనో లేకపోతే సుగారి ప్రీతి చట్టమనో పెట్టకుండా ప్రియాంకారెడ్డి గారు పేరు పెట్టారంటేనే మీకు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఉన్నటువంటి చిన్న చూపు, జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టం పేరు మార్చి సుగాలి ప్రీతి అనో ఆయుష మీర చట్టమును పేరు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి కనుక పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు భౌతిక దాడిని చేయడానికి కూడా వెనకడుగు వేయమని, వెనకడుగు వేయమని కూడా హెచ్చరిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.